హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరామచంద్ర ప్రభువులో కొత్తర పురుషుడు ఆసీతమ్మతల్లి సాధ్వి అందుకే ఆ కథని విన్నా చదివినా అనంతపుణ్యం లభిస్తుంది సందేహమే అక్కరలేదంటారు వాల్మీకి మహర్షి రామరావణ యుద్ధం ఒక మహా సంగ్రామం నభూతో భవిష్యత్ అన్న చందంగా జరిగిన పోరు అది సర్వభయనాశకమైన ఆ కథని దేవదానవులు కూడా వీక్షించిన ఆ దృశ్యాన్ని ఇక్కడ మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం చదువుతూ భావన చేయండి యుద్ధరంగంలో నారబట్టలతో ఇంద్రుని రథంపైన విల్లు ఎక్కుపెట్టి నిలిచిన మహావీరుడైన రామదర్శనం తప్పక దొరుకుతుంది రాముడు మరియు రావణుడు దాదాపు ఏడు రోజులపాటు విల్లు మరియు బాణాలతో భీకర యుద్ధం చేశారు రాముడి బాణాల వల్ల రావణుడి రథం ధ్వంసం నేలకూలింది రాముడు రావణుడి తలను నరికిన ప్రతిసారీ దాని స్థానంలో మరో తల వచ్చేది ఆ వెంటనే అయోధ్య యువరాజు మరియు లంకా రాజు మధ్య భీకర మరియు సుదీర్ఘమైన యుద్ధం వచ్చింది ఇది ఒక తీవ్రమైన ద్వంద్వ యుద్ధం ఇది అన్ని ప్రపంచాలను కదిలించింది మరియు ప్రజలందరినీ భయపెట్టింది మానవ రూపమైన శ్రీరాముడు మరియు రాక్షసుడు రావణుడు యుద్ధంలో నిమగ్నమైనప్పుడు అది లోకానికి దూరంగా ఉందని కొంతసేపటికి వారి రెండు సైన్యాలు ద్వంద్వ యుద్ధాన్ని నిలిపివేసి ఇద్దరి పోరాటాన్ని చూస్తూ నిలబడి ఉన్నాయని చెబుతారు రాక్షసుల లంకా సైన్యం మరియు రాముడి భారీ వానర సైన్యం బాణం వేయలేదు మరియు కదలకుండా నిలబడి వారి ఆయుధాలను పట్టుకుంది కాని ఆశ్చర్యాన్ని వర్ణించే కళ్ళు మరియు హృదయాలను ఆకట్టుకున్నాయి రావణుడు ఏ విధంగానూ పుష్కరుడు కాదు రామునికి విజయంపై విశ్వాసం అఖండమైనప్పటికీ అతను ధైర్యంగా పోరాడాడు ఆ తర్వాత రావణుడు తన బాణాలను రాముడి రథంపై అమర్చిన ధ్వజస్తంభం వైపు ప్రయోగించాడు అయితే అద్భుతం చూడండి అతని బాణాలు ఏవీ రాముడు ఎక్కిన ఇంద్రుని రథాన్ని చేరుకోలేకపోయాయి రామరావణ యుద్ధం ముగిసింది రావణ సంహారం జరిగింది భర్త మరణ వార్తను విన్న మండోదరి యుద్ధభూమికి పరుగుతీసింది రావణుడు చనిపోవడం మానవుడు అయిన రాముడు గెలవడం ఆమె నమ్మలేని కఠోర నిజం ఎందుకంటే ముల్లోకాలను గెలిచిన తన భర్తని అల్పుడైన మానవుడు చంపడం ఎలా సంభవం ఇది నిజం అని తెలిసినా జీర్ణించుకోలేని స్థితిలో ఉంది మండోదరి విడిన కుప్పముడితో సరైన వస్త్రధారణ కూడా లేకుండా యుద్ధభూమికి పరుగుతీసింది మనసులో రాముడిపై కోపం రాముడిని నిందించాలనే ఆతృత ఎందుకంటే ఆమె అంతకు ముందెప్పుడూ రాముడిని చూడలేదు రాముడి గురించి వినలేదు అందుకే అంత ఆక్రోశం ఆక్రోశంతో కూడిన ఆవేదన రావణవధ జరిగింది ఇరువైపులా మిగిలిన సైన్యం యుద్ధం చాలించి ఎక్కడివారక్కడ నిల్చుని ఉండిపోయారు రాముడు కూడా ఒక బండ రాయిపై కూర్చున్నాడు సూర్యకిరణాలు పడడం వల్ల తన నీడ దూరంగా కనిపిస్తోంది అదే సమయంలో దూరం నుంచి వస్తోన్న మరో నీడ కనిపించింది ఆహార్యం చూస్తే అది స్త్రీమూర్తి నీడ అని శ్రీరామచంద్రుడికి అర్థమైంది ఆ నీడ దగ్గర పడుతోందని గమనించి తక్కున లేచి పక్కకు తప్పుకున్నాడు రాముడు అంత బాధలో ఉన్న మండోదరి ఆ సన్నివేశాన్ని చూసి రాముడి వ్యక్తిత్వం ఎంత విలువైనదో అర్థం చేసుకుంది తన నీడ కూడా పరాయి స్త్రీపై పడకూడదని ప్రక్కకు తొలగిన రాముని అంతరంగ సౌందర్యాన్ని అర్థం చేసుకుంది ఆ ఒక్క ఘటనతో రాముడిపై నిండిన కోపం క్రోధం ఒక్కసారిగా మాయమైపోయింది జయం అపజయం ఎప్పటికీ ఎవరికీ శాశ్వతం కావు విజయాన్ని నిర్వచించేందుకు కావలసింది వ్యక్తిత్వ వికాసం మాత్రమే డబ్బు హోదా పలుకుబడి అధికారం ఇవన్నీ మత్తునిచ్చేవే మానవతతో కూడిన అంతరంగ వికాసం మాత్రమే నిజమైన విజయం అంటుంది రామాయణం అందుకే రాముడు ఎప్పటికీ ఆదర్శనీయుడే హనుమంతుని అరచేతి చరుపుకు రావణుడు రావణుని పిడికిలీ పోటుకు హనుమంతుడు కంపించిపోయారు నీలుడు అంగుష్టమాత్రుడై రావణుని చికాకు పరచాడు నీలుడు అగ్నిపుత్రుడు గనుక రావణుని ఆగ్నేయాస్త్రం నీలుని సంహరించలేకపోయింది లక్ష్మణుడి బాణాలతో రావణుడి ధనుసు విరిగిపోయింది రావణుడి శక్తితో లక్ష్మణుడు తెలివీ తప్పాడు అతనిని రావణుడు ఎత్తలేకపోయాడు హనుమంతుడు లక్ష్మణుని ఎత్తి రాముని వద్ద పడుకోబెట్టాడు హనుమంతుని గుద్దుకు రావణుడు నెత్తురు కక్కి మూర్చిల్లాడు కాని అంతలోనే తెలివి తెచ్చుకుని మళ్లీ శరాఘాతం ప్రాంభించాడు హనుమంతుని భుజాలపై అధిరోహించి రాముడు రావణునిపై పోరు సాగించాడు రావణుని వాడి బాణాలకు ఆంజనేయుడు జంకలేదు అప్పుడు జరిగిన భీకర సంగ్రామంలో రావణుని రథం బుర్రాలు ఛత్రం ధ్వజం ధ్వంసమయ్యాయి కిరీటము నేలబడింది ధనుసు చేజారింది విశ్రాంతి తీసుకుని మరునాడు యుద్ధానికి రమ్మని రాముడు రావణునికి చెప్పాడు సిగ్గుతో రావణుడు లంకలోకి వెళ్లిపోయాడు మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని